హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లంతో అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల పిండి వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, మరొక కప్పు బియ్య పిండి వేసుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు 1 స్పూన్ తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి బాండి పెట్టేసి అందులో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఈ 2 కప్పుల బెల్లానికి 1-2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి కొలతలు వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. వాటర్ ఎక్కువైనట్లయితే పిండి చాలా జోరుగా అవుతుంది, అప్పుడు అప్పాలు చేసుకోవడం చాలా కష్టమవుతుంది. పిండి ఎక్కువైనట్లయితే అప్పాలు చాలా గట్టిగా వస్తాయి. కరెక్ట్గా ఈ కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లం పాకం రాని అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి కొంచెం బబుల్స్ వస్తున్నప్పుడు మనం పిండి వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి వేసి బాగా కలిసేటట్టు కలపాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసి చివరగా కలపాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపు చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి లేదా ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవడం వల్ల మనకు అలా చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న అప్పాలుగా చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకోవాలి.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 10-15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. అంతే, హనుమంతునికి ఎంతో ఇష్టమైనటువంటి అప్పాలు తయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.